దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రజల ముందుకు వచ్చారు, ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు, లాక్డౌన్ సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా. అయితే ఇక్కడ ఆయన మరొక ఇంపార్టెంట్ ఈ విషయం చెప్పారు, ప్రజలందరికీ కూడా ఒక 9 నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించాలి అని చెప్పడం. అది కూడా రేపు ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోని లైట్స్ అన్ని ఆఫ్ చేసి, క్యాండిల్స్ ఉంటే క్యాండిల్స్, లేదంటే టార్చ్ లైట్స్, సెల్ ఫోన్లో ఉన్న టార్చ్ లైట్స్ అయినా వేసి వాళ్ళు ఈ కరోనాకు సంబంధించి మొన్న ఒకప్పుడు ఎలా అయితే జనతా కర్ఫ్యూ చేశారో ఇప్పుడు కూడా అలాగే రాత్రి 9 గంటల నుంచి 9 రేపు ఏప్రిల్ 5 ఆదివారం అనమాట 9 నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు లైట్లు ఆపేసి కొవ్వొత్తి లేదా దీపాలు లేదంటే ఏదైనా మొబైల్ ఫ్లాష్ లైట్లు వేసి ఎవరు ఒంటరిగా లేవు అని చెప్పి వాళ్ళకి వాళ్ళు ధైర్యం చెప్పుకోవాలి అని చెప్పి చెప్పడం. ఇది ప్రధానంగా అంటే ఈ సందర్భంలో ఎవరు బయటకు రాకుండా కేవలం ఇంట్లోనే కూర్చుని పని చెయ్యాలి అని, బయటకు అసలు ఎవరు రావద్దు, ఇంట్లోనే కూర్చొని ఎవరికి వాళ్ళు ఈ పని చెయ్యాలి అని. అంటే ఈ కరోనాపై విజయానికి నాందిగా దీనిని జరపాలి అని చెప్పి ఆయన ప్రజలను కోరడం జరిగింది. జనతా కర్ఫ్యూని ఎంత దిగ్విజయం చేశారు అది కూడా అంతే గొప్పగా విజయవంతంగా చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో వైరస్ని కట్టడి చేయడానికి లాక్డౌన్ అమలు చేస్తున్నారు, చాలా అద్భుతంగా అమలవుతోంది అని చెప్పి ఆయన చెప్పడం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ఎప్పటికప్పుడు తగిన సూచనలు అలాగే ధైర్యం నింపుతున్నారు ప్రజల్లో. నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా మాట్లాడారు, వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్నారు, రాష్ట్రాలకు ఇంకా ఎలాంటి సహాయాన్ని అందించడానికైనా రెడీ అంటూ భరోసా కూడా ఇచ్చారు. ఆ మధ్య ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి కరోనాపై యుద్ధం అంటూ జనతా కర్ఫ్యూను పాటించాలని చెప్పి సూచించారు. అందరూ కూడా చాలా విజ్ఞతతో పాటించారు. ఆ రోజు సాయంత్రం అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టి డాక్టర్లకు, పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా, పోలీసులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు చప్పట్లతో. ఇప్పుడు మరొకసారి కరోనాపై యుద్ధం చేయాల్సిన సమయం ఉంది కాబట్టి రేపు ఏప్రిల్ 5వ తేదీన అంటే ఎల్లుండి ఆదివారం సాయంత్రం నైట్ 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాలు అంటే 9 నిమిషాల పాటు ఇది ఇలా చెయ్యాలి అని చెప్పి కోరారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి అనేది దయచేసి ఆ 9 నిమిషాలు మోడీ చెప్పినట్టు వింటే గనక ఏమో ప్రతిదానికి ఒక ఇది దీపాలు వెలిగించడం, మాక్సిమం ఫ్లాష్ లైట్లు ఉంటే ఏమన్నారు ఒక రకంగా కొవ్వొత్తి కానీ దీపం కానీ వెలిగిస్తే మంచిదే అంటారు కాబట్టి ఎవరైనా ఉంటే ఆ పని కూడా చేయండి. ఏదో సెల్ ఫోన్ లైట్స్ ఉన్నాయని వేసేయడమే కాకుండా ఒక ప్రయత్నం అయితే చేయండి, దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ లేని పక్షంలో ఇంకా తప్పదు ఫ్లాష్ లైట్లు వేసి మొత్తం చీకట్లో తమకు తాము మేము ఉన్నామని ధైర్యం చెప్పుకోవడం. అంటే ఒక రకంగా ఈ సంకేతంతో ఇంకా లాక్డౌన్ ఎత్తివేయబోతున్నామని కూడా సంకేతం ఇచ్చారు మోడీ అని కూడా కొంతమంది చెబుతున్న విశ్లేషణ. ఈ 14వ తారీఖు తర్వాత లాక్డౌన్ ఉండదు అనేది, కాకపోతే కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకుంటారు, ఎక్కడా గుంపులుగా ఉండకుండా కొంచెం ఏదైనా సెక్షన్స్ అమలు చేసి వదులుతారేమో అనేది కూడా ఒక ప్రచారం. మొత్తం మీద లాక్డౌన్ ఎత్తేసే ఆలోచనలోనే కేంద్రం ఉంది. ఈ నేపథ్యంలోనే ఫైనల్గా ఇది చేయమన్నారు మోడీ అనేది కూడా కొంతమంది విశ్లేషణ. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి అయితే రేపు ఆదివారం అయితే రాత్రి 9 నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు మోడీ చెప్పినట్టు ఈ కార్యక్రమం నిర్వహిస్తే లాక్డౌన్ విజయవంతంగా సక్సెస్ చేశాము అనేది కూడా అందరికీ అర్థమవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.